హాయ్ అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిరీష దిస్ టెల్ కార్నర్ వరాహి మాత్రమే నమ వరాహి తల్లి అనుగ్రహం అందరికీ త్వరగా కలగాలని మన స్ఫూర్తి మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పుకుంటున్నాం కదండీ ఈరోజు కూడా వరాహి అమ్మవారి యొక్క అతిశక్తివంతమైన మంత్రాన్ని మనం చెప్పుకుందాం ఈ మంత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి మంత్రం చెప్పిన తర్వాత అద్భుతాలను చూస్తారు పిలిస్తే పలికే తల్లి తల్లి ఈ కలియుగంలో మనల్ని కాపాడడానికి వచ్చిన తల్లి తల్లి ఒక మంత్రం చెబితేనే కోరికలు తీరుతాయా అని వెటకారంగా మాట్లాడేవారు కూడా ఉంటారు కదా మంత్రం చెబితే కోరికలు ఎందుకు తీరవండి ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో కష్టాలు బాధలు పడుతూ సమస్యలతో పోరాడుతున్న వారు ఎందరో ఉన్నారు కదా ఎంతోమంది దేవుళ్ళను మొక్కి మొక్కి పూజలు చేసి నోములు నోచి మొక్కులు మొక్కుకుని అలసిపోయిన వారు ఎందరో ఉన్నారు అలాంటి వారికి అమ్మ మంత్రం ఒక సంజీవినిలా పనిచేస్తుంది ఎడారిలో కురిసే వానలాగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఏం తెలుసండి ఏ రాయిలో ఏ దేవుడు ఉన్నాడో మనం ప్రతి చెట్టుని పుట్టని రాయిని కూడా దేవుడు అని ఆరాధిస్తాం ఎందుకంటే ఏ చెట్టులో ఏ రాయిలో ఏ దేవుడు ఉన్నాడో మన గోడు విని రక్షిస్తాడో కాపాడతాడో అనే కదా ఆ చెట్టులో ఆ పుట్టలో దేవుడు ఉన్నాడు అనే నమ్మకమే కదండి మనకు ప్రధానం ఆ రాయిలో అది రాయి కాదు నా తండ్రి శివయ్య ఉన్నాడు నా మొర విన్నాడు వస్తాడు కాపాడతాడు అని మనం నమ్మి పిలిస్తే కనుక ఆ దేవుడు ఎందుకు రాడండి తప్పకుండా వస్తాడు తప్పకుండా వచ్చి తప్పకుండా ఆ స్వామి కాపాడతాడు దేవుడు వస్తాడు అంటే మనం నమ్ముకున్న దేవుడు మనం ఆపద సమయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రూపంలో సహాయం చేయడానికి తప్పకుండా ఎవరో ఒకరినైతే ఖచ్చితంగా పంపిస్తాడండి కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏదైనా ఆపదలో కానీ అవసరంలో ఉన్నప్పుడు మీ ఆపద అవసరాన్ని తీర్చడానికి తెలిసిన వాళ్ళు కానీ తెలియని వ్యక్తులు కానీ వచ్చి మీకు సహాయం చేశారా లేదా వారే దేవుడు అంటే ఆ దేవుడే ఒక వ్యక్తి రూపంలో మన కోసం పంపించాడు నిజమే కదండి అలాంటప్పుడు వరాహి అమ్మ అంటేనే ఎంతో శక్తివంతమైన తల్లి అమ్మని మనం నమ్మి ఆర్తితో భక్తితో అమ్మ నామంతో కానీ మంత్రంతో కానీ బీజాక్షరాలతో కానీ పిలిస్తే ఎందుకు రాదండి పరుగు పరుగున పరుగెత్తుకుంటూ వస్తుంది ఒకసారి వచ్చాక అమ్మ మనల్ని అస్సలు వదిలిపెట్టరు జీవితాంతం మనకి తోడుగా నీడగా ఉంటూ మనల్ని రక్షించుకుంటూ వస్తుంది సమస్యను మన దాకా కూడా రానివ్వదు అమ్మ ఒకసారి మన జీవితంలోకి వచ్చాక మన జీవితమే మారిపోతుంది ఇంతకు ముందు లేని ఆనందాలు సంతోషాలు అన్నింటిని మనం చూస్తాం అసలు మనం ఊహించని కూడా ఊహించం మన జీవితంలో ఇంత మార్పు వస్తుందని అంత గొప్పగా మారిపోతుంది మన జీవితం ఒకటి జరుగుతుంది ఒకటి జరగదు ఒక కోరిక తీరి ఇంకొక కోరిక తీరదు అనే సమస్య లేదండి మీ కోరిక అది ఏదైనా మీ సమస్య అది ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా నెరవేరే అద్భుతమైన అవకాశం అండి ఈ మంత్రాన్ని మనం చూపించిన తర్వాత మన కోరిక తీరలేదు నాకు జరగలేదు అనే మాట అసలు రానే రాదండి ఇప్పుడు మనం చెప్పుకునే మంత్రాన్ని రాత్రి పది గంటల తర్వాత అంటే మనం పడుకోబోయే ముందు రాత్రి పది గంటల నుంచి రెండు గంటల మధ్యలో ఈ మంత్రాన్ని అయితే మనం జపించాలండి మనము కేవలం మూడు రోజులు మనం ఈ మంత్రాన్ని జపిస్తే చాలండి మూడు రోజులు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అయితే జపించాలి అమ్మవారి యొక్క శక్తివంతమైన ఆ మంత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ మంత్రం ఓం ఐం నాగ నాగయజ్ఞకాయ నమ ఓం ఐం గ్లాం నాగయజ్ఞకాయ నమ నాగ నాగయజ్ఞకాయ నమ ఇదే అండి అమ్మవారి యొక్క శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని మూడు రోజులు నూట ఎనిమిది సార్లు రాత్రి పడుకునే పోయే ముందు మనం ఈ మంత్రాన్ని చూపిస్తే చాలండి మీ సమస్య అది ఏదైనా మీ కోరిక ఏదైనా అది హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా నెరవేరుతుంది నమ్మి భక్తితో మీరు మంత్రాన్ని చెప్పించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం లభిస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్